ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా మే ముప్పై నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచ కప్ లో విరాట్ కోహ్లీ ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలి అనే దానిపై గత కొన్ని రోజులుగా మాజీ క్రికెటర్ల మధ్య చర్చ జరుగుతోంది విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో ఆడిస్తామని ఇటీవల టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు అయితే ఈ విషయమే రవిశాస్త్రికి క్రమంగా మద్దతు పెరుగుతోంది వన్డేలో లో సుదీర్ఘ కాలంగా బ్యాటింగ్ ఆర్డర్ లో మూడో స్థానంలో ఆడుతున్న విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు యాభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా సగటుతో పదివేల ఐదు ము పరుగులు చేశారు అతని కెరీర్ లో ముప్పై తొమ్మిది శతకాలు ఉండగా అందులో ఏకంగా ముప్పై రెండు సెంచరీలు ఆడి చేసినవే కావడం విశేషం అయితే దీనిపై సౌరవ్ గంగోలీ స్పందిస్తూ రవిశాస్త్రిది తెలివి తక్కువ నిర్ణయమని మండిపడ్డారు అయితే రవిశాస్త్రి నిర్ణయానికి సునీల్ గవాస్కర్ మాత్రం మద్దతుగా నిలవగా తాజాగా ఆ జాబితాలో చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ కూడా చేరారు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై రవిశాస్త్రి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అయితే టోర్నీ మొత్తం కాదు కొన్ని మ్యాచ్ మాత్రమే ఈ ప్రయోగం చేస్తా ఎందుకంటే విరాట్ కోహ్లీ నెంబర్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు అతను ఇప్పుడు ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్మెన్ కూడా కానీ జట్టుకి అవసరమైనప్పుడు అతన్ని నాలుగో స్థానంలో ఆడించే ప్రయత్నం చేస్తామని ఎంఎస్కే ప్రసాద్ వెల్లడించారు ప్రపంచ కప్ లో ఏదైనా స్వింగ్ కి అతిగా అనుకూలించే పిచ్ ఎదురై ఆరంభంలోనే వికెట్ లో చేజార్చుకుంటే అప్పుడు కోహ్లీ వికెట్ ను కాపాడుకునేందుకు బంతి పాతబడే వరకు అతన్ని క్రీసులోకి పంపకుండా బ్యాటింగ్ ఆర్డర్ లో వెనక్కి జరుపుతామని రవి రవిశాస్త్రి ఇటీవల వెల్లడించడం జరిగింది అయితే కోహ్లీ కోహ్లీ విషయంలో రవిశాస్త్రి కరెక్ట్ గానే ఆలోచించారు అంటూ ఎంఎస్కే ప్రసాద్ తన మద్దతు తెలిపారు